డిజైర్ ఆఫ్ గాడ్ సమర్పించు మీ సంశయముకు సరైన సమాధానాన్ని ఈ యొక్క ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు నామములు శుభములు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మధ్యలో బ్రదర్ శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఆయనకి క్రీస్తు నామములో ప్రత్యేక ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి సహోదరుడు శ్రీనివాస్ యాదవ్ని పిలవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మరి నేడు ఎక్కువగా డిసెంబర్లో నేను గమనించినటువంటి కొన్ని ప్రసంగాల్లో పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు ఏంటి అనేది దాని మీద ఉన్నటువంటి కొన్ని భిన్నమైన అభిప్రాయాలను బట్టి నేను బాధపడ్డాను. అందుకే శ్రీనివాస్ యాదవ్ని పిలిపించడం జరిగింది. అయితే తన వయసుతో పాటు తను దేవుని జ్ఞానంలో ఎదగడం నేను గమనించాను. ఎప్పటి నుంచో కొన్ని కొన్ని డిబేట్లలో, కొన్ని కొన్ని లైవ్ డిస్కషన్స్లో తాను మక్కువ చూపడాన్ని బట్టి నేను ఇష్టపడ్డాను. అందుకే ఈరోజు మన ఛానల్ తరఫున కొన్ని ప్రశ్నలను తయారు చేశాను. అయితే పౌలు శరీరంలో ఉన్నటువంటి ముళ్ళు అది పాపమా, రోగమా, బలహీనతనా, లేకపోతే హెచ్చించుకోవడమా, ఇంకా వేరే వేరే భిన్నాభిప్రాయాలు అయితే ప్రస్తుతం క్రైస్తవ సమాజంలో ఉన్నవి. ఇది కేవలం నా యొక్క ప్రశ్న మాత్రమే కాదు, చాలామందిలో ఈ యొక్క ప్రశ్న ఉంది. అందులో కొంతమంది మాత్రం బలహీన పడిపోవడం నేను గమనించాను. కాబట్టి దీని మీద వెంటనే స్పందించాలి అని సహోదరుని డేట్ అడిగినప్పుడు తాను డేట్ ఇచ్చాడు, వెంటనే మన దగ్గరికి రావడం జరిగింది. అయితే నేను కొన్ని ప్రశ్నలు తయారు చేశాను, దానికి శ్రీనివాస్ యాదవ్ గారు బైబిల్లో నుంచి మరి సరైన సమాధానాలు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మొదటి ప్రశ్నతో ప్రారంభించుకుందాం. మొదటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు సమాజంలో ఎక్కువగా బోధించేటువంటి బోధ ఎలా ఉందనంటే, పౌలు శరీరంలో ముళ్ళుంది అది పాపము అని క్రైస్తవ సమాజానికి చెప్పడం వలన ఈ క్రైస్తవులకు అనగా విశ్వాసులకు ఏదైనా లాభం ఉందా? దీని వలన క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి ప్రజలు నిలబడగలుగుతారా దేవునిలో, లేదంటే బలపడుతున్నారా, లేదంటే ఏ రకంగా ఆత్మీయంగా ఈ యొక్క టాపిక్ అనేది మరి ఇటువంటి బోధనలు అనేటివి క్రైస్తవులకు ఉపయోగపడతాయా? దయచేసి దీనిని మీరు బైబిల్లో నుంచి మాకు వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ప్రసాద్ గారు, ఈరోజు సమాజంలో పౌళ్ళు ముళ్ళు పైన చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అవునండి. కొంతమంది రోగం అనడం కానివ్వండి, మరికొంతమంది అతిశయం అంటే గర్వము, తనను తాను హెచ్చించుకోవడము అనే విషయం కానివ్వండి, లేదా అపోస్తలత్వంగా గుర్తించకపోవడం అంటే పౌలు అపోస్తలత్వాన్ని కొంతమంది గుర్తించలేదని కానీ, లేదా పౌలు యొక్క నిస్సహాయత ముళ్ళు అంటే అని చెప్పడం కానీ, ఇంకా దారుణమైన విషయం ఏంటంటే పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు పాపమని కొంతమంది బోధిస్తూ ఉన్నారు. అవునండి. ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో వారు ఎవరో చాలామందికి తెలుసు, తుడలు కొట్టి మీసాలు తిప్పుతూ ప్రపంచ ఏకైక సవాలు చేసే క్రైస్తవులు మేమే అని, ఛాలెంజర్స్ బెస్ట్ ఛాలెంజర్స్ మేమే అని చెప్పుకోవడము, అసలు ఇంకా దేనికైనా కౌంటర్ అయ్యాలంటే మేమే, బైబిల్ని పరిశీలించాలంటే మేమే, మేము తప్ప ఈ భూమి మీద ఏ మగాడు కూడా అసలు బైబిల్ని పరిశీలించే శక్తే లేదు అన్నట్టుగా డంబాలకు వెళ్తూ ఉంటారు. వాస్తవానికి మనం ఆలోచించినట్లయితే అసలు వాళ్ళు ఆలోచించినంత అజ్ఞానంగా ఎవరు కూడా ఆలోచించరు. బైబిల్ కూడా ఒక మాట చెప్తా ఉంది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేశాను అనే మాట ఇక్కడ క్లియర్గా రాయబడి ఉందండి. అంటే వారి మనోనేత్రాలకి ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలగజేసింది. అందుకే ఒక సిద్ధాంతాన్ని ప్రజల్లోకి ప్రవేశపెట్టే ముందు దాని గురించి ముందు వెనుక ఆలోచించాలి. ఖచ్చితంగా. ఇప్పుడు ప్రపంచంలో మేమే జ్ఞానులము, అకుంఠిత దీక్షతో 25 సంవత్సరాల తపస్సు చేసి, అసలు క్రైస్తవుడైన వాడు కూడా తపస్సు చేయడు. తపస్సు అని అంటే ఒక లైన్ని పదే పదే ఉచ్చరించడాన్ని తపస్సు అంటారు.
మనం ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి. క్రైస్తవుడు అనేవాడు నువ్వు ఎప్పుడైతే తపస్సని అన్నావో యు ఆర్ అన్ఫిట్ టు రీడ్ బైబుల్, యు ఆర్ అన్ఫిట్ టు ప్రీచ్ ద బైబుల్. ఎస్, తపస్సు అనేది క్రైస్తవ జీవితానికి సంబంధించింది కాదు, క్రైస్తవ సిద్ధాంతానికి సంబంధించింది కాదు, అసలు బైబిల్ దాన్ని ఒప్పుకోదు. అసలు ఒప్పుకోదండి. తపస్సు అంటే ఏంటిది? ఇప్పుడు పరలోక ప్రార్థన ఉంది, దాన్ని బట్టి బట్టి పదే పదే కూర్చొని పరలోక మందున్న మా తండ్రి, పరలోక మందున్న మా తండ్రి, పరలోక మందున్న మా తండ్రి అని అలా ఉచ్చరించడాన్ని. అంటే వేరే మతాల్లో కూడా కొంతమంది ఋషులు అనబడిన వారు తపస్సు చేస్తూ ఉంటారు. ఏంటి అంటే ఆ మంత్రాలు పదే పదే చదవడం వలన, అంటే ఆ మంత్రాలు వారు నేర్చుకుంటే వాళ్ళకు కొన్ని శక్తులు వస్తాయి కాబట్టి ఆ మంత్రాలు వాళ్ళు తప్పక బట్టి పట్టవలసిన స్థితి ఉంది అక్కడ. కానీ బైబిల్ అలాంటిది కాదు. నీకు ఆ లేఖనం అనేది చూడకుండా నువ్వు చదవలేకపోయినా కానీ, అంటే నీకు ఆ గుర్తు లేకపోయినా కానీ కూడా దాని యొక్క అర్థాన్ని బట్టి నువ్వు మాట్లాడగల స్థితి ఉండాలి. అది ధ్యానం వల్ల వస్తుంది అన్నమాట. సో పౌలు పాపి అని ఈ సమాజానికి చెప్పడం వలన అసలు ఏదైనా లాభం ఉందా అంటే లాభం లేదు. అవును, ఖచ్చితంగా. పైగా ఈ తొడలగొట్టే వాళ్ళు, ఈ మీసాలు తిప్పే బ్యాచ్ ఏంటంటే వీళ్ళు పాపం చేసినప్పుడు, వీళ్ళు తప్పులు చేసినప్పుడు ఇతర క్రైస్తవ సమాజం వీరిని వేలెత్తి చూపించినప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఒరే చంద్రుడిని చూడరా, చంద్రుల్లో మచ్చలు ఉన్నవి అయినా కానీ చంద్రుడు వెలుతురిస్తున్నాడు, చంద్రుల్లో మచ్చలు నీకెందుకు, వెలుతురు నీకు కావాలి అని అంటున్నాడు. ఈరోజు పదో తరగతి చదివిన వ్యక్తికి కూడా క్లియర్గా తెలిసిపోద్ది చంద్రుల్లో మచ్చలు లేవని. ఇక్కడ నుంచి చూస్తే ఆ చంద్రుడి మీద ఉన్న లోయలు నల్లగా కనబడుతున్నాయి, కానీ మనం చంద్రుడి దగ్గరికి వెళ్తే కానీ, చంద్రుడి మీద కనుక మనం వెళితే అసలు అక్కడ లోయలే మొత్తము, చీకటి అనేది ఉండదు, తెల్లగా ప్రకాశవంతంగా ఉంటుంది. సో తనను తాను కవర్ చేసుకోవడానికి, తన సిద్ధాంతాన్ని తను కవర్ చేసుకోవడానికి ఒక ఫిజికల్గా ఒక ఫిజిక్స్ని కూడా ఆయన తప్పుగా చూపిస్తూ ఉన్నాడు, ఫిజికల్ మ్యాటర్ని కూడా. అలానే ఆయన ఏమంటున్నాడంటే, అసలు మా తప్పుల గురించి ఎందుకు, మా పాపల గురించి ఎందుకు అని అంటున్నాడు ఆయన. నేను అంటున్నాను అసలు పౌలు పాపము చేసాడన్న బోధ ఉంది కదా, పౌలు ముళ్ళు పాపం అనేది, అసలు పౌలు ముళ్ళు పాపం అని చెప్పడానికి అసలు నువ్వు ఎవడివి అంటున్నా నేను. నీ పాపం 10 మంది అడిగితే మా పాపల గురించి మీకెందుకు అని ఒక వీడియోలో మాట్లాడావు. అసలు పౌలు ముళ్ళు పాపం అనేది, పౌలు పాపం చేశాడు, ఏదో పాపం చేశాడు అనుకుందాము, ఆయన ఏ పాపం చేస్తే నీకెందుకు అసలు. పౌలు ముళ్ళుని అంటే సారీ పౌలు పాపము చేశాడని పౌలు పాపాన్ని ఎత్తి చూపించే హక్కు నీకు ఎవడిచ్చాడు? ఏ అధికారంతో నువ్వు పౌలు పాప అంటున్నావు? నిన్ను పాప అంటే నువ్వే పడట్లేదు. అలాంటిది నువ్వు పాపి అంటే నువ్వే పడట్లేదు. నన్ను పాప అనడానికి నీకు ఎవడ అధికారం ఇచ్చాడు? నీ పన్ను చూసుకోవచ్చు కదా, నువ్వు నీతిమంతుడివా అని అంటున్నావు. పౌలు పాపి అనడానికి నువ్వు నీతిమంతుడివా? ఆయన పరదేశంలో ఉన్నాడు, పరిశుద్ధుల సహవాసంలో ఉన్నాడు. రేపు యేసుక్రీస్తు వస్తే మొదట ఎత్తబడే వారిలో ఆయనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన పరదేశంలో ఉండి నువ్వు ఇక్కడ బోధలు చేస్తూ పౌలు పాపి అని చనిపోయి అలాంటి పరదేశంలో ఉన్న అతన్ని పట్టుకొని నువ్వు పాపి పాపి అంటే అసలు అక్కడ పౌలు గారు ఎంత మనోవేదన చెందాలి. అక్కడ పౌలు గారు ఏమనుకుంటారు తెలుసా? ఒరే బాబు, ముందు నీ అంగికి పడ్డ రంధ్రాలకి కుట్లు వేసుకోరా, అది ఆ రంధ్రాలు మూయించుకోరా బాబు, నా పాపం గురించి ముందు పక్కన పెట్టి నీ పాపాలు నువ్వు చూసుకోరా అంటున్నాడు ఆయన. ఆయన బాధపడతా ఉన్నాడు. సో పౌలు పాపి అని చెప్పడం వలన క్రైస్తవ సమాజాన్ని పక్కదోవ పట్టించడానికి, పాపములకి అంటే ఏ పాపంలో నుండి, ఏ అంధకార సంబంధమైన జీవితంలో నుండి, పాప జీవితం నుండి మనల్ని యేసుక్రీస్తు మనల్ని బయటికి తీసుకొచ్చాడో అదే పాపపు జీవితంలోకి పౌలు పాపి అని చెప్పేసి మనల్ని నెట్టెత్తున్నారండి. ఈ విషయం ఇంకా మీకు ముందు మనము ఈ కార్యక్రమంలో వెళ్తూ ఉంటే క్లియర్గా అర్థమైపోతుంది పౌలు ముళ్ళు పాపం అని బోధించే వారి యొక్క అసలైన బోధ ఏంటో, వారి యొక్క బోధ యొక్క సారాంశం ఏంటో మనకి ముందు అర్థమైపోతుంది. వెరీ గుడ్. నాకు కూడా డౌట్ అండి, ఎందుకనంటే ఓల్డ్ వరల్డ్గా ఇంతకుముందు అంటే మనకేం తెలియదు, విన్న వాక్యమే సత్యం అనుకున్నాము, వాళ్ళు చెప్పేది నిజం అనుకున్నాము. కానీ ఇప్పుడు మొబైల్ చేతిలో ఉంది, ఇంటర్నెట్ చేతిలో ఉంది, కాబట్టి వరల్డ్ వైడ్గా ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, వరల్డ్ వైడ్గా ఇతరితర బోధకుల యొక్క అభిప్రాయాలు ఏముంది. తర్వాత పౌలు గారి విషయంలో రీసెర్చ్ చేసినప్పుడు కూడా ఎవరు కూడా ఇంత భయంకరంగా మరి ఆయనలో పాపం ఉంది, తర్వాత యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత కూడా మన పాపం చేస్తాము, దీనికి వేరే గమ్యం లేదు, వేరే మార్గం లేదు, ఏం పర్వాలేదు, దాంతోపాటు వారి యొక్క జీవితాల్లో పాపం ఉంటే దానికి అనుగుణంగా బైబిల్లో రెఫరెన్స్లు వెతుకుంటున్నారులే కానీ
తండ్రి ఎదుట నిలబడి ఇంక నేను పాపం చేయను, నేను పాపి నేను ఒప్పుకొని సక్రమంగా బ్రతకడం లేదు. అవును.